నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగముడి గ్రామంలో నూతన శివాలయం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కాకాని గోర్ధనరెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. గ్రామానికి విచ్చేసిన మంత్రికి స్థానిక ప్రజాప్రతినిధులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం శాస్త్రోక్తంగా నిర్వహించిన శివాలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి సతీ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మీడియాతో మాట్లాడారు. గొలగముడి ప్రాంతంలో దాతలు, భక్తుల సహకారంతో నూతన శివాలయ నిర్మాణం చేపట్టడం శుభపరిణామమని, ఆ శివయ్య సంకల్పంతో త్వరగా ఆలయ నిర్మాణం పూర్తి కావాలని ఆకాంక్షించారు. గ్రామంలో ఎంతో విలువైన ప్రభుత్వ భూములను తరతరాలుగా ఎటువంటి హక్కులు లేకుండా అనుభవిస్తున్న గ్రామస్తులకు త్వరలోనే సంపూర్ణ హక్కులు కల్పించి పట్టాలు అందజేస్తామన్నారు. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరిస్తున్నామని, గ్రామాల్లో ప్రజలు కోరుకున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే భగవాన్ వెంకయ్య స్వామి ఆశీస్సులతో ప్రధానమైనటువంటి ప్రముఖమైనటువంటి ఆలయం నిర్మించాలనేటువంటి లక్ష్యంతో భక్తులు, గ్రామస్తులు, పెద్దలు అందరూ కలిసి నిర్ణయించుకుని ఈరోజు దానికి లాంఛనంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సుముహూర్తాన శంకుస్థాపన చేసినటువంటి దేవాలయ నిర్మాణం త్వరలోనే పూర్తి చేసుకొని శివపార్వతులు వెంకయ్య స్వామికి తోడుగా ఇక్కడ కొలువు తీరాలి అని చెప్పని ప్రజలందరూ కోరుకున్నటువంటి విధంగా ఆ శివయ్య అనుగ్రహం కూడా ఈ గ్రామం మీద, ప్రజల మీద, భక్తుల మీద ఉండి త్వరగా దేవస్థానాన్ని పూర్తి చేసుకోవడానికి ఆయనే సంకల్పించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రార్థిస్తూ, గొలగముడికి సంబంధించి ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఉన్నటువంటి గ్రామం కాబట్టి ఇప్పటి వరకు పాపం చాలామంది కొనుక్కున్న ఇళ్ళు కట్టుకున్న వాటికి సంబంధించినటువంటి క్రమబద్ధీకరణ చేసి వాళ్ళకి ఆ 22A నుంచి నిషేధ జాబితాలో నుంచి తీసివేసి వాటిని స్వేచ్ఛగా స్వతంత్రంగా అనుభవించేదానికి కానీ ఇతరులకు అమ్ముకునేదానికి కానీ అధికారాలు లేకుండా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు పేదవాళ్ళు తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి భూమికి నిషేధిత జాబితా నుంచి తొలగించి శాశ్వతమైనటువంటి హక్కులు కల్పించేటువంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా సంతోషించాల్సినటువంటి సందర్భం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంతోమంది ప్రజాప్రతినిధులు పనిచేశారు, ఎన్నో ప్రభుత్వాలు పనిచేశాయి. ఈ గ్రామానికి సంబంధించి అనేక సందర్భాలలో అనేక మంది అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడి హామీలు గుప్పించి వెళ్ళిపోయినటువంటి నేపథ్యం తప్ప ఎక్కడా కూడా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను గురించి గుర్తించినటువంటి పరిస్థితి లేదు. దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కోవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు గ్రామస్తులకు సంబంధించినటువంటి ఈ భూములన్నీ కూడా ఇంతవరకు కేవలం అగ్రిమెంట్లు తప్ప క్రయ విక్రయాలకు నోచుకోలేదు. రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ సంపూర్ణమైనటువంటి హక్కులు కల్పిస్తూ త్వరలోనే వాటికి సంబంధించినటువంటి పట్టాలు కూడా మంజూరు చేయడం జరుగుతుంది, పట్టాలు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇవన్నీ సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈరోజు పరిష్కరిస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా దేవాలయాల నిర్మాణం కానీ, గ్రామాలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కానీ, ప్రజలు కోరుకుంటున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా సమర్థవంతంగా సంపూర్ణంగా అందచేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఆ శివయ్య ఆశీస్సులు గ్రామ ప్రజలకి, భక్తులకి, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి, రాష్ట్ర రైతాంగానికి, మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళలా ఉండాలని చెప్పి వేడుకుంటూ, ఈ కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించినటువంటి గ్రామస్తులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.